సుజనా చౌదరి చంద్రబాబు నాయుడు గారికి అత్యంత ఆత్మీయులు కేంద్ర మంత్రి ఆయన మీద మారిషస్కి సంబంధించినటువంటి ఒక సంస్థ దగ్గర తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నారు ఆ డబ్బులు ఎగ్గొట్టారని స్వయంగా ఆ దేశానికి సంబంధించినటువంటి అంబాసిడర్ భారతదేశపు అంబాసిడర్ దగ్గరకు వచ్చి కోరుకుంటే ప్ర కంప్లైంట్ కూడా ఇస్తే దాని మీద సో డబ్బులు కట్టేశామన్నటువంటి ఒక లెక్క చూపెట్టి ఆ కారణంగా మొదటిసారి మంత్రివర్గ విస్తరణలో చోటు దొరక్క కట్టేసామన్నా లెక్కలు చూపెట్టి రెండవసారి మంత్రివర్గంలో చోటు దక్కించుకుని ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి బ్యాంకులు కోర్టుల్లో వేస్తే ఆ కేసుల్ని తేల్చుకుంటున్నటువంటి సందర్భం సుజనా చౌదరి అనేక డొల్ల కంపెనీలు రీసెంట్గా ఆయన మీద రెండు వేల పద్దెనిమిదిలో సంస్థల మీద దాడులు చేస్తే ఆ దాడులు చేసినటువంటి సందర్భంలో నూట ఇరవై మూడుకి దాదాపుగా ఉన్నటువంటి స్టాంపులు దొరికినాయి ఈ స్టాంపులన్నీ ఒక్కొక్క కంపెనీల పేరుతో ఉన్నాయి ఈ కంపెనీలన్నీ కూడా ఎగ్జిస్ట్లో లేవు కానీ రికార్డుల్లో కంపెనీలు ఉంటాయి ఈ కంపెనీల్లో ఇప్పుడు బ్యాంకుల్లో సిస్టర్ బ్యాంకింగ్ సెక్టర్ సిస్టమ్ ఎట్లా ఉందంటే మీరు హౌసింగ్ లోను లేకపోతే స్థలం లోను తీసుకుంటానంటే ఆ కన్సర్న్కే కేటాయించుతారు ఆ కేటాయించినటువంటి దానికి బిల్లులు కూడా అలాగే సబ్మిట్ చేయాలి అందుకని ఒక వెయ్యి గజాల స్థలం ఉంటుంది ఆ వెయ్యి గజాల స్థలం వాస్తవ వాల్యూ ఓ పది కోట్లు పదిహేను కోట్లు ఉంటుంది ఇక్కడ వంద కోట్లు ఆ బ్యాంకుల్లో ఉండేటువంటి ఉన్నతాధికారులతో లాలూచి కావచ్చు లేదంటే పైనుండి చెప్పించుకునేటువంటి విధంగా అప్పులు తీసుకుంటారు ఈ తర్వాత ఆ డబ్బుల్ని మరి కన్స్ట్రక్షన్ పర్పస్ కోసమే తీసుకున్నారు కదా దానికోసమే చేయాలి అందుకోసం ఒక పది డొల్ల కంపెనీలు పుట్టుకొస్తాయి ఒకడేమో రోడ్డు రూఫింగ్ చేస్తున్నట్టు ఒకళ్ళేమో కింద సెంటరింగ్ చేస్తున్నట్టు ఒకడేమో ఫర్నిచర్ చేస్తున్నట్టు వాళ్ళందరి పేర్లతో ఒక అకౌంట్ ఉంటుంది అందులోకి ఈ డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతాయి అవి బయటికి క్యాష్ డ్రాయల్ అయితే వాళ్ళు ఎక్కడో కొన్నట్టుగా ఈ లెక్కలన్నీ చూపెడుతున్నటువంటి వేళ దాంట్లో ఉన్నటువంటి డొల్ల లెక్కల్ని బేస్ చేసుకునినే ఆనాడు ఐటీ దాడులు చేస్తే ఆ ఐటీ దాడుల్ని ప్రశ్నిస్తూ నాటకాలు ఆడినటువంటి సందర్భం ఏదో రాష్ట్రం మీద అన్యాయం అన్యాయం చేస్తున్నారన్నటువంటి కబుర్లు చెప్పినటువంటి సందర్భం ఇప్పుడు ఆ సుజనా చౌదరికి సంబంధించినటువంటి మూడు వందల కోట్ల రూపాయల పైచీలకు ఆస్తులు సీజ్ చేశారు దానికి ప్రధాన కారణం ఒక వైస్రాయ్ హోటల్ ఏదైతే నాడు ఎన్టీ రామారావుని దెబ్బతీయడానికి వాడినటువంటి కేంద్రం ఆ హోటల్ హరికృష్ణదైతే ఆ హోటల్ని తన పేరుని పెట్టుకుని ఆ హోటల్ పేరునే వందల కోట్ల రూపాయల అప్పులు తీసుకున్నటువంటి వేళ ఆ అప్పుల్ని దారి మళ్ళిస్తున్నటువంటి వేళ దాన్ని అటాచ్ చేసినటువంటి ఈడీ తాజాగా అయితే గట్టి షాకే ఇచ్చింది కాకపోతే ఇది వెంటనే ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి అనేది మొన్నటిదాకా మాట్లాడి ఏది ఇప్పటికే మనల్ని అందరినీ మైండ్ సెట్ తయారు చేసేశారు చంద్రబాబు ఏమని ఏం జరిగినా ఐటీ దాడి జరిగినా ఎనక లేకపోతే ఈడీ దాడి జరిగిన సిబిఐ దాడి జరిగినా ఇవన్నీ కావాలని కుట్రా 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 అన్నటువంటిది రోజు ప్రచారం చేసుకొచ్చారు రెండు వేల పదో సంవత్సరం సందర్భంలో పెట్టినటువంటి కేసుకి ఈవేళ ఈడీ అటాచ్ చేస్తే దాన్ని కూడా కుట్రకోణంలో ప్రొజెక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్పించి వాస్తవాలు ఎందుకు ఇన్ని డొల్ల కంపెనీలు సృష్టించుకున్నారు ఇంత దొంగ వ్యవహారాలు ఎందుకు చేస్తున్నారు అన్నటువంటి దాని మీద తెలుగుదేశం ఎట్లాంటి వివరణ ఇవ్వలేదు తెలుగుదేశం అనుకూల పత్రికల్లో లోపల పేజీల్లో ఒక మొక్క కథనం అయితే వేసి వదిలేసినటువంటి వేళ వాస్తవాలు అయితే ప్రజలకి స్పష్టంగా తెలియాల్సి ఉంది ఇలాంటి సొమ్ములతో బ్రతుకుతున్నటువంటి దర్జాగా బ్రతుకుతున్నటువంటి నేతలే ప్రస్తుతం ప్రభుత్వాలలో మరొకసారి అవకాశం కోరుతున్నటువంటి వేళ ప్రజలు ఎలాంటి తీర్పిస్తారో వేసి చూద్దాం